గాయు నా ప్రియుడా, నీకు ఎమర్జెన్సీ న్యూస్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను నీ గురించి సాక్ష్యం చాలా బాగుంది. నా వృద్ధాప్యంలో నాకు సంతోషం నింపావు. తెగించి భరించి ప్రేమతో ఒక మాట నేను అంటున్నాను, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఇంకేముంది? ఏ గిఫ్ట్ ఇస్తారు నాకు? నిజమైన నాయకుడు కోరుకున్నది ఏంటి చెప్పనా? మా సంఘ విశ్వాసులు బాగున్నారు అని వేరొకరు వచ్చి చెప్తారు చూసారా? అంతకన్నా వరల్డ్లో పెద్ద గిఫ్ట్ ఏమీ లేదంటే, ఒక మంచి సేవకుడికి అబ్బాయి ఎవరండి? మీ సంఘమా? ఆ తమ్ముడు ఎవరండి? మీ సంఘమా అని వచ్చి అతను గురించి గొప్పగా చెప్పినప్పుడు లాస్ట్లో ఫైనల్గా మనం ఒక మాట అంటాం, వాడు మావాడే అన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఎంత ప్రౌడ్గా ఉంటుందండి, ఎంత సంతోషం. నేను చెప్తున్నాను, ఆ గిఫ్ట్ ఎవడివ్వగలడు? నీకు 100,000 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టినా కొంతసేపు ఉంటుంది, తర్వాత పోతే డబ్బులు అయిపోయిన తర్వాత. కానీ సత్యం ముందు నిడిచేవారు మన కళ్ళ ముందు అలా తిరుగుతూ మన బిడ్డలు సంఘంలో, మన పిల్లలు, మన విశ్వాసులు సంఘంలో ఉన్న వీరు సమాజం మీద కూడా ఆయా వ్యక్తుల దగ్గర సాక్ష్యం పొందుకుంటే, వాళ్ళు వచ్చి ఆ నోట ఈ నోట మనకు చెబితే అప్పుడు అనిపిస్తుంది, మై చిల్డ్రన్స్, నా పిల్లలు, మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు, మా వదులని చెప్పుకోవడానికి ఎంత గర్వపడాలి చెప్పి. మీ ఉడంటగా ఎలాగ పెట్టాడు చెప్తే ఎలా ఉంటుంది? అదే ఫస్ట్ షోకి బట్టలు నింపేసుకున్నాడు మీ ఉడనంట కదా, ఆడు ప్రభురాత్రి భోజనంలో తిరుగుతుంటాడట. లక్ష్మీతో ఉన్నాడు మీ ఓడు, వారు లైవ్లో పాటలు పాడేస్తాడు, ఇక్కడ ఇది పాడతాడు, అక్కడ అది పాడతాడు, అన్నీ పాడతాడు, ఆడు ఆల్రౌండర్. ఇలాంటి విన్నప్పుడు నేను చెప్తున్నాను, పెద్దకి, సంఘాన్ని నడిపిస్తున్న లీడర్స్కి బాధ కలిగిస్తే నేను చెప్తున్నాను అది మంచిది కాదు. మీ వలన సంతోషం కలగాలి తప్ప ఏంటి ఇలా అంటున్నారు, ఇలా ఉంటున్నారంటే నాయకుడికి బాధ కలిగిందని చెప్తున్నాను. నాయకుడి కంటతడి సంఘానికి మంచిది కాదని నేను ఓపెన్గా చెప్తున్నాను. పైనున్న నాయకుల్ని బాధకు గురి చేయడం, కంటతడి పెట్టించడం సంఘ భవిష్యత్తుకి మంచిది కాదు, అది సంఘానికి మంచిది కాదు. అది మీ వలన సంతోషపడాలి. నా పిల్లలు, ఇదిగో నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే, మీకు ఇంజనీరింగ్ జాబ్లు వచ్చాయనో, లేకపోతే మీరు డాక్టర్లు అయిపోయారనో, యాక్టర్లు అయిపోయారనో, సొసైటీలో మీకంటే ఒక పొజిషన్ వచ్చేసిందనో, మీరు ప్రాపర్టీ లెవెల్స్ మీకు పెరిగాయనో, షేర్ మార్కెట్లు షేర్ చేసి షేక్ చేసేస్తున్నారనో, ఫేస్బుక్లో వండర్ తండాలు చూపిస్తున్నారనో నాకు సంతోషపట్ల. నేను సంతోషపడేది ఒకే ఒక్కటి, నా పిల్లలు సత్యమందు పొన్నారు, సత్య సంబంధులు, సత్యము కలిగి జీవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన వారని నేను విన్నాను కనుక దానికి మించిన సంతోషం ఈ ప్రపంచంలో నాకేమీ లేదన్నారు.